చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి వద్ద జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాదయాత్ర సందర్భంగా ఆయనకు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహితిరెడ్డి, పాకాల జెడ్పీటీసీ సంఘ పద్మజారెడ్డి, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మునిరత్నం రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు కలిసి పూర్ణ కలశంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం కోలాట భజన బృందం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమల పాదయాత్రలో భాగంగా పాకాల మండలం నేండ్రగుంట వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి మోహితిరెడ్డి, జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవాదళ కార్యదర్శి నంగబాబురెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలలో భాగంగా నవరత్నాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమలకు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భాస్కర్ రెడ్డి గారు తనయులు, ప్రస్తుత ఎంపీ ఎంపీపీ మోహితిరెడ్డి గారు కూడా కలవడం జరిగింది. చాలా ఆనందం. ఈ రాష్ట్రం సురభిక్షంగా ఉండాలని చెప్పి ఈ పాదయాత్ర కలబెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రవేశపెడతామన్నారో నవరత్నాలలో సంబంధించినటువంటి అన్నీ కూడా మన ప్రజలకు అందుతున్నాయి. అదొక్కటే కాకుండా మన రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాలు చేస్తామని ఏదైతే మాటిచ్చాడో ఆ జిల్లాలు కూడా చేరడం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఉగాది పండుగ నుండి అడ్మినిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారు. ఆయన ప్రభుత్వం 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం 10 తరాల పాటు ఉండాలని చెప్పి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తెలివిగా వెంకటేశ్వరుడు నిండు ఆయుష్ సంపూర్ణులు చేసి ఆయన బతుకున్నంత కాలం ఈ రాష్ట్రానికి పదవ పౌరుడుగా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీపీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా మన జగన్ అన్నకు చేదోడు హోదా.